Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. భీమ్ల నాయక్ పై మరో వివాదం. పోలీసులకు ఫిర్యాదు. అసలు కథ ఇదే. ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ భీమ్ల నాయక్ సినిమా ఆంధ్రప్రదేశ్లో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. టికెట్ల ధరలు, అదనపుషువుల విషయంలో రాజకీయంగా మాటల యుద్ధం కూడా సాగింది. ప్రభుత్వంపై పవన్, జనసేన నేతలు, కార్యకర్తలు మండిపడడంతో వైసీపీ కూడా అంతే స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా భీమ్ల నాయక్ను మరో వివాదం చుట్టుముట్టింది. ఏకంగా పోలీస్ కంప్లైంట్ కూడా నమోదైంది. సినిమాలో తమ మనోభావాలు దెబ్బతీసేలా సన్నివేశం ఉందంటూ ఏపీ కుమ్మరి, శాలి వాహన వర్గానికి చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. సినిమాలో విలన్గా నటించిన రానా ఓ సీన్లో కుమ్మరి చక్రాన్ని కాలితో తన్నుతున్నట్లుగా చిత్రీకరించారని, ఇది తమ వర్గం మనోభావాలను దెబ్బతీసినట్లేనని ఏపీ కుమ్మరి, శాలి వాహన కార్పొరేషన్ చైర్మన్ ఎం పురుషోత్తం ఆరోపించారు. ఈ మేరకు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్కు ఫిర్యాదు చేశారు. తాము ఎంతో పవిత్రంగా భావించే కుమ్మరి చక్రాన్ని కాలితో తన్నిన సీన్ తమ మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా కించపరిచేలా ఉందని, సినిమా డైరెక్టర్, నిర్మాతతో పాటు హీరోలపైన చర్యలు తీసుకోవాలని పురుషోత్తం డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదుపై భీమ్ల నాయక్ యూనిట్ ఇంతవరకు స్పందించలేదు. టికెట్ల రగడ ముగిసిందనుకుంటే మరో వివాదం సినిమాను చుట్టుముట్టడం చర్చనీయాంశమైంది. పోలీస్ కంప్లైంట్ నమోదవడంతో సన్నివేశాన్ని తొలగిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక భీమ్ల నాయక్ రిలీజ్ రోజున ఏపీలోని థియేటర్ల వద్ద రెవెన్యూ అధికారులను, పోలీసులను మోహరించడం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల టికెట్లు అధిక ధరలకు విక్రయిస్తున్న థియేటర్లకు ఫైన్ విధించగా, మరికొన్ని చోట్ల అనుమతులు లేవంటూ మధ్యలోనే సినిమాను నిలిపివేయడంతో పవన్ ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. మరోవైపు భీమ్ల నాయక్ సినిమా కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఇప్పటికే 100 కోట్ల మార్క్ అందుకుంది. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోనూ సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నట్లు యూనిట్ ప్రకటించింది.